వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్య అండి ఈరోజు నేను ఒక మంచి వెయిట్లా స్మూతీ రెసిపీ చెప్పబోతున్నాను అది ఎలా చేయాలో మీకు చెప్తాను ఇప్పుడు అది మ్యాంగోతో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసారు కదా మ్యాంగో సీజన్ కదా ఇది దానికోసం ముందుగా మ్యాంగోని పీల్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా మ్యాంగో చాలా హెల్త్కి మంచిదండి అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనం మార్నింగ్ మార్నింగ్ పూరీలు ఇడ్లీలు అలా ఆయిల్ ఫుడ్స్ కాకుండా ఇలా మంచి స్మూతీ రెసిపీస్ అవి తీసుకుంటే ఏంటంటే మనకి రోజంతా ఫిల్లింగ్గా ఉంటుంది రోజంతా ఎనర్జిటిక్గా ఉంటాము దానికోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఓట్స్ అండి ఇవి ఓట్స్ కూడా తీసుకుంటున్నాను ఒక బౌల్లో మీకు డీటెయిల్డ్గా చెప్తాను స్మూతీ ఎలా చేయాలో టేస్టీగా ఉంటుంది ఇంకా వెయిట్ లాస్ కూడా అవుతారు టూ టేబుల్ స్పూన్ కర్డ్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ పెరుగు లో ఫ్యాట్ అండి ఇది చూసారు కదా పెరుగు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ ఓట్స్కి టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా విడిచిపెడితే అది కొంచెం ఓట్స్ అనేవి సాఫ్ట్ అవుతాయి ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను చూసారు కదా వాటర్ కూడా వేసుకొని కొంచెం ఓట్స్ని అలా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్వీట్నెస్ కోసం డేట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ ఫోర్ డేట్స్ తీసుకున్నాను మీకు ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇది వెయిట్ లాస్ కోసమే కాదు పర్వాలేదు నార్మల్గా కూడా తీసుకుంటామంటే మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు నేనైతే అసలు షుగర్ యూస్ చేయను ఇప్పుడు మనం ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్న మ్యాంగోని ఇందులో కట్ చేసి పీసెస్గా వేసుకుంటున్నాను మ్యాంగోలో మ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి అంటే మ్యాంగోస్ తింటే వెయిట్ పెరుగుతామనే అపోహ చాలామంది ఉంటుంది కాకపోతే అది తినే విధానం బట్టి ఉంటుంది మనం ఫుడ్ అంటే మనం లంచ్ డిన్నర్ అలా చేసి వెంటనే ఈ ఫ్రూట్ తింటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు అలాగే నైట్ కూడా మ్యాంగో తీసుకుంటే వెయిట్ పెరుగుతారు అదేంటంటే మనం అంటే స్నాక్ టైం ఉంటుంది కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లెవెన్ ఆ టైంలో ఒక ఫ్రూట్ కానీ తీసుకుంటే చాలా మంచిది మంచి ఫైబర్ కూడా ఉంటుంది మ్యాంగోలో చూసారు కదా ఇలా పీసెస్ని కట్ చేసుకున్నాను ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను ఒక మిక్సీ జార్లో ఇప్పుడు మనం ఆల్రెడీ నేను బౌల్లో చూపించాను కదా అన్నీ వేసేసుకున్నాను మిక్సీ జార్లో ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అండి గింజలు ఇవి వెయిట్ లాస్కి చాలా ది బెస్ట్ అనమాట అలాగే పల్లీలు తీసుకుంటున్నాను ఒక గుప్పెడు ఇందులో ప్రోటీన్ ఉంటుంది మనం ప్రోటీన్ ఫైబర్ అన్ని రిచ్గా ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మన డే అంతా హె హెల్దీగా ఉంటుంది డే అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది వెయిట్ తగ్గాలనుకున్నా కూడా బాగా యూజ్ అవుతుంది కానీ ఇది మీల్ రీప్లేస్మెంట్ అండి మనం టిఫిన్ చేసి మళ్ళీ ఇది తీసుకుంటే అలా కాదు ఇది ఒక్కటే తీసుకోవాలి ఇదిగోండి నేను ఆక్రోడ్ తీసుకుంటున్నాను అదే వాల్నట్స్ ఇవి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాం కదా ఖర్జూరం ఇంకా వాల్నట్స్ అవి అది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది ఇంకా ప్రోటీన్ ఉంటుంది ప్రో ఇదిగోండి నేను దాల్చిన చక్క తీసుకుంటున్నాను సినమన్ మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ బెటర్ నా దగ్గర లేదు అందుకని నేను కొంచెం చిన్న చిన్న పీసెస్గా అంటే మనం బ్లెండ్ చేసేస్తాం కదా పేస్ట్ అయిపోతుంది ఫైన్గా అని చెప్పేసి నేను పీసెస్ తీసుకున్నాను అలాగే ఇందులో కొంచెం వాటర్ తీసుకుందాం చూసారు కదా పల్లీలు మంచిగా అంటే స్మూతీ తింటున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు మనకు క్రంచిగా తగులుతుంటే అక్కడక్కడ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ బ్లెండ్ చేసుకోవటమే చూసారు కదా ఇది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి కనుక ఇది తీసుకుంటే మంచిగా వెయిట్ లాస్ కూడా అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మ్యాంగోలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెప్పాను కదా ఇది ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఇమ్యూనిటీ చాలా అవసరం కాబట్టి ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి మ్యాంగోస్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు వెయిట్ గెయిన్ అవుతారనే భయం అక్కర్లేదు ఏదైనా మన సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే ఎటువంటి వెయిట్ గెయిన్ అనేది అవ్వదు కానీ మీరు ఫుడ్ తీసుకున్న వెంటనే ఏదైనా భోజనం చేసిన తర్వాత తీసుకుంటే మాత్రం వెయిట్ గెయిన్ కంపల్సరిగా అవుతుంది అలా కాకుండా ఇది ఏమీ తినకుండా సింగిల్గా తీసుకుంటే మాత్రం వెయిట్ గెయిన్ ఏమీ అవ్వదు ఇది హెల్దీ కూడా చాలా ఇదిగోండి మన స్మూదీ రెడీ అయిపోయింది ఒక మీడియం సైజ్ మ్యాంగోలో వన్ ఫిఫ్టీ క్యాలరీస్ ఉంటాయండి మనం డైలీ తీసుకునే పూరి ఇడ్లీ వాటికంటే చాలా బెటర్ కదా ఇలాగని మనం ప్రిపేర్ చేసుకుంటే ఇందులో ప్రోటీన్ ఫైబర్ అన్నీ మనకి న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి హెల్దీగా మన డేని స్టార్ట్ చేయొచ్చు చూసారు కదా రెడీ అయిపోయింది మన స్మూదీ ఇలా తీసుకోవచ్చు చూసారా చాలా స్ట్రక్చర్ చూసారు కదా చాలా క్రీమీగా ఉంటుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది మరెందుకంటే ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి అంతవరకు అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ